పాటి రంగారావును బడి ఈ ముద్దాయి పాత కక్షలతో కావేశాలతో మందలపు సుబ్బారావును బడే వ్యక్తిని నడి బజారులో 10 మంది చూస్తుండగా ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్టు ఇక్కడ ప్రజెంట్ చేయబడ్డ సాక్ష్యాధారాల మూలంగా తెలిసిపోయింది. సో యువర్ ఆనర్, సెక్షన్ ఐపీసీ 302 ప్రకారం ఇతన్ని నేరస్తుడిగా పరిగణించి శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రంగారావు, నీ తరఫున లాయర్గా ఎవరిని పెట్టుకోలేదు. కోర్టు వారు లాయర్ని ఇస్తానన్నా వద్దన్నావు. పోనీ, చివరిసారిగా నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? ఉందయ్యా. అయితే చెప్పు. ఆ సుబ్బారావు గారు నా చెల్లెల్ని మానభంగం చేశాడు బాబు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు బావిలో పడి చచ్చిపోయింది. ఆ రోజు నేను కేసు పెట్టాను, కానీ ఆడు డబ్బున్నాడు. నా దగ్గర డబ్బు లేదు, సాక్ష్యం చెప్పడానికి మనుషులు లేరు బాబు. అందుకే నేను నడిపజాల్లో నరికేశాను బాబు. ఆడికి నేనేసి ఇచ్చేశాను బాబు. ఏంటి దారి కాసావు? నా దారికి అడ్డంగా ఉన్న వాళ్ళని తొలగించడం కోసం. పావనమూర్తి గారు ఈ వార్త చదివారా? కోదండరామయ్య గారు లారీ కింద పడి చచ్చిపోయారట. కోదండరామయ్య గారంటే పావనమూర్తి గారు టొబాకో కంపెనీలో పార్ట్నర్ కదూ? అవునయ్యా, ఆయనే. ఆ లారీ కూడా పావనమూర్తి గారిదే. డ్రైవర్ గోడౌన్లో లారీ రివర్స్ చేస్తున్నాడు, కోదండరామయ్య గారు వెనక నిలబడున్నారు, చూసుకోలేదు. అంతే, లారీ పైకెక్కేసింది. స్పాడ్డెత్తు వెనక ముందు చూసుకోకుండా కళ్ళు మూసుకు నడిచేవాడికి ఎవడికైనా స్పాడ్డెత్తే. పావనమూర్తి గారు లాంటి వారితో గొడవ పెట్టుకుంటే అంతే మరి. ఎప్పుడు ఏది గుద్దుతుందో ఎవరికీ తెలియదు. చాలా అధిక ప్రసంగం. ఎవడో మా బావగారు వస్తున్నాడు. హలో. హలో రావయ్యా. న్యాయమూర్తి. పావనమూర్తి, నీకు 100,000 సార్లు చెప్పాను నా పేరు న్యాయమూర్తి కాదు మధుమూర్తి అని పిలవమని. అదేనయ్యా నీకు నాకు వచ్చిన తేడా. నువ్వు 20 సార్లు చెప్పావా? అదేమిటో, నిన్ను చూడగానే న్యాయమంతా నీ ముఖంలో తాండవిస్తున్నట్టుగా కనిపిస్తుందయ్యా. రావయ్యా గేమేద్దాం. వద్దులే. మధుమూర్తి గారికి తమతో ఆడితే ఓడిపోతానేమో అని భయం అండి. చచ్చా, ఓడిపోతాన్న భయం ఆయన ఇంటా ఉంటలేదు. నువ్వు లేకపోతే టేబుల్లో సరదా లేదయ్యా. రా కూర్చో. ఇప్పుడు కాదులే. ఏమిటి? మొన్న మా గోడౌన్లో యాక్సిడెంట్ జరిగింది, నీ తెలుసుగా. తెలుసు. మా పార్ట్నర్ కోదండరామని తప్పించమని చెప్పింది యథార్థానికి నేనే. నా మాటను మా డ్రైవర్ అక్షరాలా పాటించాడు. ఆ కేసేదో నీ దగ్గరకు వచ్చిందనుకుంటాను. నువ్వు కాస్త చూడాలి. నేరస్తుడిని రక్షించమని నన్ను అడుగుతున్నావా? న్యాయమూర్తి నువ్వే కదయ్యా, నిన్ను అడగటంలో తప్పే ఉంది. తప్పే కాదు, నువ్వు చేస్తున్నది నేరం కూడా. ఒక నేరస్తుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నందుకు నిన్ను కోర్టుకు లాగి శిక్షించే శక్తి నాకుంది. నువ్వా నన్ను శిక్షించరా? నీకు ఇక్కడ ఎవరైనా సాక్ష్యం ఇస్తారో అడిగి చూడు. చూసావా, నేను తప్పు చేసినా
అది ఒప్పేని చెప్పడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. పావనమూర్తి, న్యాయం తాత్కాలికంగా నిద్రపోవచ్చేమో గాని చచ్చిపోదు. అది కళ్ళు తెరిచిన రోజున నువ్వు కట్టుకున్న అంతస్తులు, నువ్వు నమ్ముకున్న మనుషులు బూడిదగాక తప్పదు. చూశావా చూశావా, ఇందాక న్యాయమూర్తి అని పిలిచినందుకే నువ్వు చాలా బాధపడిపోయావు. ఇప్పుడు న్యాయం నీ ముఖంలోనే కాదు, మాటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒరే అబ్బాయ్, నాకు నీలాగే ఒక్కడే కొడుకయ్యా, చాలా గారాబంగా పెరిగాడు, వీణ్ణి మీ వాడు కొట్టాడు, మరి ఇప్పుడు ఏం న్యాయం చెప్తావు? న్యాయం క్లబ్లో చెప్పరు, కోర్టులో చెప్తారు. ముందు పోలీస్ రిపోర్ట్. అలాంటి చెడ్డ పనులు నాకు చేత కావయ్యా. దెబ్బ తగలగానే ఎదురు దెబ్బ తీయటమే నా పని. అలాంటప్పుడు నన్ను న్యాయం అడగటం దేనికి? ఎంత చెడ్డ కన్న కొడుకు కదా, నేను కన్నెర్ర చేస్తే నీకు గర్భశోకం మిగిలిపోతుందేమో, కాస్త కొడుకుని ముందుగానే జాగ్రత్త పెట్టుకుంటావా. ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ దాటిపోయాడండి, ఆయన ఈయనకి చెప్పకుండా ఉంటే అంతే చాలు. మీరేవో జడ్జి, మీ వాడేవో జులాయి. పోకిరి వేషాలు, చిల్లర తిరుగుళ్ళు. కొడుకును కొట్టినా పావనమూర్తి గారు కాబట్టి పాపని వదిలేశారు. నేనైతే ఈ కాలోకిలో విరిచొద్దు. పూర్ణ, పూర్ణ, వస్తున్నానండి. ఎక్కడ నీ కొడుకు? వాడు ఇంకా ఇంటికి రాలేదండి. ఎక్కడికి వెళ్ళాడు? విజయవాడలో వాళ్ళ స్నేహితుడు పెళ్ళని వెళ్ళాడు, ఇంకా సేపట్లో వచ్చేస్తాడులేండి. రాని, ఇవాళ వాడి పెళ్ళి నేను చేస్తాను. అసలు నిన్ను ఎందుకులే, వాణి రాని చెప్పాను. గుడ్ ఈవినింగ్ నాన్నగారు. అమ్మా, ఆ రోజు స్నానం పెట్టు. ఎక్కడ ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? ఏమిటో అలా ఊరుని చూస్తున్నావు? నీతో మాట్లాడాలి. రైట్, కూర్చో. పర్లేదు, రా కూర్చో. ఆ పావనమూర్తి గారు అబ్బాయిని ఎందుకు కొట్టావు? కొట్టాడా? ఎప్పుడండి? నువ్వు నోరు మూసుకునే జరిగే చూస్తావు, ఎందుకు కొట్టావు? మా దువాజీ లెక్చర్ గారు అమ్మాయి ఒక రోజు రోడ్ అంటే వెళ్తుంటే ఆ సేకరణ చేపట్టుకుని. నీ పురాణాలు కదా నాకు కావాల్సింది, విషయం ఒక్క ముక్కలో చెప్పు. అదేటండి వాడు చెప్పేది? నోరు మూసుకోమన్నా. ఆ శేఖర్ గారు ఒక తప్పుడు పని చేశాడు. వాడు తప్పుడు పని చేస్తే పట్టు కొట్టాల్సిన పని నీరు కాదురా, వాళ్ళ అంత చెప్పలేకపోయావా? వాళ్ళ నాన్న అంతకన్నా తప్పుడు, అందుకు నువ్వు కొట్టావు అనమాట. నన్ను కొడదామని మనుషులు తీసుకొచ్చాడు, వీడితో పాటు వాళ్ళకి కలిపి బాధేశాను. నువ్వు అంత మనగాడివా? నేను మనగాడి కాను, మనిషిని. ఎవరైనా సరే ఇంకొక అన్యాయం చేస్తున్న కనిపిస్తే నేను సహించలేదు. ఆ తప్పును సరిదిద్ది వాళ్ళు మంచి మార్గంలో పెట్టిందాకా ఊరుకోను. విన్నావుటే, నీ కొడుకు మనుషులు మంచి మార్గంలో పెడుతున్నాడు. వెధవ రౌడీ వెధలాగా ఒళ్ళు పొగరెక్కి వాళ్ళతో వీళ్ళతో పోటాడు పెట్టుకుని అదేమని అడిగితే ఆదర్శాలు ఆశయాలని మొండి సమాధానం చెప్పడం నేర్చుకున్నావు. పది మందిలో నా పరువు పోతుంది. నేనేమో పెద్ద న్యాయాధిపతిని, నా కొడుకేమో జులాయి పోకిరి రౌడీ. ఊళ్ళో వాళ్ళంతా నవ్వుతున్నారు, తలెత్తుకోలేక తస్తున్నాను. ఉన్న ఒక్క మాట, వాడింకొకసారి ఎవరైనా కొట్టినట్టు కానీ, ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నట్టు కానీ తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. తల్లి కొడుకులిద్దరిని ఇంట్లోంచి గెంటేస్తాను. జాగ్రత్త. నా తప్పే లేదని చెప్పినా వినిపించుకోకుండా ఆయన ఇష్టం చూసి మాట్లాడుతుంటే నువ్వు ఎదురుగా ఉండి ఒక మాట అన్నావా? బాగుందిరా, చేసేదేమో నువ్వు, ఆయన తిట్టేదేమో నన్ను. మీ ఇద్దరి మధ్య నేను నలిచి వస్తున్నాను. పైగా నీ సాధింపోటా రా, భోంచేద్దు. బాబు నా మాట వినరా అన్నయ్య. పద్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? నిన్న ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పమ్మా, వాడెవడైనా సరే తవ్వి పాతేస్తాను. అదేం కాదన్నయ్య, రెండు రోజుల నుండి ఈశ్వర నీ కొంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు, నాకేదో భయంగా ఉంది, ఒకసారి రా అన్నయ్య. రెండు రోజుల నుంచి ఈశ్వర కొంట్లో బాగుండకపోతే ఇప్పుడు చెప్పేది? పదపద ఈశ్వర్, ఈశ్వర్. అరే రవీంద్ర బాబు గారా, నమస్కారం సార్. ఈ కుచ్చేలుడి మీద ఇన్నాళ్ళకి దయగలిగిందా స్వామి? దయచేయండి. నోరు మూయవాయి, నాకు వేరే పనులు రాలేకపోయాను. అసలు నీకుంటూ బాగుండదట, ఎలా ఉందిరా? అవును, రెండు మూడు రోజులుగా రవి గారు కనిపించకపోయేసరికి దిగులుతో చిక్కి సగం అయిపోయాను. సరిగ్గా చెప్పరా, ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించాలి కానీ ఇలా ఇంట్లో కూర్చొని తగ్గిపోతున్నా? పద వెళ్దాం. అలాగే అలాగే, ఇలా కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా? అవును, నాకు జ్వరం తగిందని మీకెవరు చెప్పారు? ఇంకెవరు? పద్మ చెప్పింది. ఓహో, నాకు జ్వరం తగిలిందని చెబితే తప్ప మీ మనసు కరగదని, మీ దర్శన భాగ్యం కలగదని అనుకుంటుంది. అందుకే అబద్ధం చెప్పు. అబద్ధమా? నమస్తే గారు. అమ్మా,
అమ్మా వస్తున్నానరా అమ్మా బాబా ఏమిట్రా నా టమాటా ఏది టమాటా ఏమిట్రా అదే నా టమాటా రంగు చొక్కా ఇదిగోరా చొక్కాలో చొక్కా అసలు నీకు బట్టలు కుట్టించడమే పొరపాటు రెండు బనీళ్లు డ్రైయర్లు కొంటి ఇంట్లోనే పడి ఉంటావు ఇంత గోచి కూడా పెట్టు బాత్రూమ్ లో ఉంటాను వస్తున్నానండి వచ్చేసానండి ఫ్లాప్స్ ఎక్కడ ఫ్లాప్సా ఓహో తోకలా ఇవ్వండి కోడి చేపలోనే ఉన్నాయి ఇప్పుడే వస్తాను ఉండండి మీ నోటి వాక్యాలు అలాగే కానివ్వండి ఇప్పుడు ఇద్దరు బిడ్డలు తల్లిని అనుకుంటున్నాను వాడు కలెక్టర్ అయితే ఇద్దరు అధికారులు పని మనిషిని అనుకుంటారు మోడల్ ఇచ్చావు కానీ తొందరకని గుడ్ మార్నింగ్ అత్తయ్య ఏమే గీత నిన్న ఒక రోజు చూడకపోతే నాకేదోలా ఉంటుందని తెలీదు నిన్నంతా ఎక్కడికి వెళ్ళావే మంగళగిరి కొండ మీద ఓ స్వాములు వారు వచ్చారని తెలిసింది అత్తయ్య నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళాను స్వాములు వారు ఏం చెప్పారో ఉన్నదే చెప్పాడు అమ్మాయి నువ్వు ఒక ముండి వాణ్ణి ప్రేమించావు అతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు పొమ్మన్నాడు కరెక్ట్ ఆయన చెప్పినట్టు వింటే నీ భవిష్యత్తుకి చాలా మంచిది ఏమిట్రా మంచి ఏ పెళ్లి చేసుకోవా గుడ్ మార్నింగ్ మావయ్య గుడ్ మార్నింగ్ నువ్వు రారా వెళ్ళి బావ పక్కన కూర్చోమ్మా వచ్చిందే అందుకు మళ్ళీ పెట్టిదనుకో నేను నీ కోసమే రాలేదు మావయ్య కోసం వచ్చాను ఏమ్మా మీ నాన్న ఏం చేస్తున్నాడు ఏం చేస్తుంటాడు తలకమాసం ఎవరైనా కనబడితే వాడి దగ్గర ఎంత ఫీజు వసూలు చేయాలా అని ఆలోచిస్తుంటాడు అవును మరి ఈ కాలంలో కొండ మీద కోతులైనా దొరుకుతాయి గానీ అల్లుళ్ళు మాత్రం దొరకటం లేదు లక్షలు సంపాదించొద్దు బాగా చెప్పావమ్మా సర్లేండి మీ మావ కోడళ్ళు ఎప్పుడు ఓటేగా ఏం చేస్తామే ఈ రోజుల్లో కొడుకులు అన్నం పెడతారని ఆశపోయింది అందుకే కోడలు మంచి చేసుకుంటున్నాను సభాష్ మావయ్య సంతోషించవలే ఇంతకీ ఎందుకు వచ్చాటో నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తున్నాను మావయ్యతో చెప్పి వెళ్దామని వచ్చాను మావాన్ని కూడా తీసుకెళ్ళరాదితే ఆహా నాకు వేరే పని పాటలేదండి నీ కోడలతో తోటలో దొడ్లు తిరగడానికి నాకేం పని పాటు లేదనుకున్నావా పెళ్లికి వెళ్తూ పిల్లిని సంతర పెట్టుకెళ్ళడానికి